Welcome to Simple Telugu Housewife. Please subscribe my channel. Today's review loki velli podam. Episode start avangane ikka tulasi manchitanam ni telusukunna kutumba sabhyulu okokkariga tulasi vaipu vastu unnaru kada. Alage ee sari lasya nija swarupam anasuyammakaithe poorthiga telisipoyindi. Evarena cheppina nammakapovachchu gaani tana chevulato tana kallato lasya anna matalu lasya pravartana chusina anasuyammaki lasya ante enti annadi telisipoyindi. Tulasi manchitanani kuda tanaku ardhamaipoyindi. Ida దీనికోసమా నా కుటుంబాన్ని అలాగే బంగారం లాంటి కోడల్ని అనరాని మాటలు అన్నాను అని చెప్పి పశ్చాత్తాప పడుతూ ఉంటారు అనసూయమ్మ. ఇక అప్పుడే తులసి దగ్గర నుండి ఫోన్ వస్తుంది ఇక పరందామయ్యకి. ఇక పరందామయ్య ఇక వాళ్ళ అత్తగారికి ఇక కాలు కాలినట్టు చెప్పంగానే చాలా బాధపడుతూ ఉంటుంది తులసి. అటువైపు నుండి నేను ఎప్పుడూ లేను, ఇక ఇలా జరుగుతుంటే నాకు బాధ అనిపిస్తుంది మామయ్య గారు, ఇప్పుడు అత్తయ్య గారు ఎలా ఉన్నారు అని చెప్పి పాపం తన మనసంతా ఇంటివైపే ఉన్నట్టు తనకి తెలుస్తుంది. ఇక అనసూయమ్మ ఆ మాటలన్నీ ఇక వింటూనే లోపలంతా కుమిలిపోతూ ఉంటుంది తులసి విషయంలో. ఇక తులసి కూడా మాట్లాడుతుంది అనసూయమ్మతో, అత్తయ్య నాతో మాట్లాడడం మీకు ఇష్టం లేక పోయినా నేను ఇంకో 2 డేస్లో వచ్చేస్తాను, జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి పనులన్నీ మీరు ఎందుకు చేశారు, అయినా మిమ్మల్ని వదిలి వాళ్ళందరూ సినిమాకి వెళ్ళడం ఏంటి అని చెప్పి పిల్లలపైన కసురుతూనే ఇక వాళ్ళ అత్తయ్య గారికి జాగ్రత్త చెప్తుంది. ఇక ఆ మాటకి మరింత కృంగిపోతూ ఉంటుంది అనసూయమ్మ. అనసూయమ్మకి తెలియకుండానే తన కంటి వెంట తనకే ఇక నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. ఇక ఉంటానత్తయ్య అని చెప్పి అనగానే తులసి అని అంటుంది. ఏంటత్తయ్య అనగానే తులసి జాగ్రత్త అనంగానే ఒక్కసారిగా మురిసిపోతుంది తులసి. ఏంటి అత్తయ్య నా పెళ్ళైన కొత్తలో ఎంత ప్రేమగా పిలిచేవారో అంత ప్రేమగానే పిలుస్తున్నారు అని చెప్పి ఇక ఆ ఫోన్ వైపు చూసి తెగ మురిసిపోయి సంబరపడిపోతూ ఉంటుంది తులసి. ఇది ఇలా ఉండగా లాస్య ఇక ఫోన్ అయిపోవడం మూలన ట్యాబ్లెట్ తీసుకొని వస్తుంది. ఇక లాస్య గురించి పూర్తిగా అర్థమైపోయిన అనసూయమ్మ టేబుల్ పైన పెట్టేసి వెళ్ళు, నేను వేసుకుంటాలే అని చెప్పి కసిరినట్టు మాట్లాడుతుంది. ఇక అక్కడి నుండి లాస్య వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా ఇక నైట్ అవడంతో మూవీకి వెళ్ళి అందరూ తిరిగి వస్తారు. అనసూయమ్మకి అలా జరగడంతో ఇంట్లో వాళ్ళందరూ చాలా బాధపడతారు. నా అమ్మమ్మ నిజంగా మేము మిమ్మల్ని వదిలేసి వెళ్ళడం మాదే తప్పు, అసలు కాఫీ అక్కడ చేసి పెట్టాను, మీరు చూసుకోవాల్సింది కదా అని చెప్పి శృతి చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది. శృతిని చూడంగానే ఒక్కసారిగా అనసూయమ్మకి మనసులో మెలిపెట్టినట్టు అనిపిస్తుంది. నిజంగా తులసి ఈ శృతి కోసం ఇంటి మొత్తానికి ఇక పోరాడి తన భర్తతో కూడా పోరాడింది. ఎందుకంటే మంచి కోడలు ఇంటికి వస్తే ఇంటికి మంచి జరుగుతుంది, తులసి ఉండడం మూలనే కదా తను విడాకులు ఇచ్చేసినా ఈ కుటుంబంలో అన్ని జాగ్రత్తలు చూసుకుంటుంది. మరి నేనెందుకు తులసిని అర్థం చేసుకోకుండా ఎన్ని మాటలు అన్నాను, అలాగే నా మాటలతో ఎన్నో చిత్రవదల్లాగా తన్ని పొడిచాను. ఆఖరికి మాధవి కూడా చెప్తూనే ఉంది, కానీ నేను నమ్మలేదు, నేను ఆ లాస్య వైపే మొగ్గు చూపుతున్నాను. కానీ నందు ఇంటికి రాగానే ఖచ్చితంగా ఈ లాస్య అంటే ఏంటి అన్నది నా కొడుక్కి చెప్తాను, లాస్య ఉంటే ఖచ్చితంగా ఈ కుటుంబాన్ని విడగొడుతుంది, ఇదిగో వీళ్ళందరూ మంచివాళ్ళు, నా కుటుంబం నా కుటుంబాన్ని ముక్కలు చేయడానికే ఆ రాక్షసి వచ్చింది అని చెప్పి అనసూయమ్మ లోపల ఆలోచిస్తూనే ఇక తులసి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. ఇక నైట్ అవుతుంది, అందరూ పడుకుని ఉంటారు, తులసి ఆలోచిస్తూ ఉంటుంది, అటువైపు నందు కూడా ఆలోచిస్తూ ఉంటారు. చూడు తులసి, రేపు మార్నింగ్ మీటింగ్ అంట, నువ్వు ఈరోజు ఎక్కడికైనా వెళ్దాము అనుకున్నా నువ్వు మాత్రం రానుండకపోయేసరికి ఇక రూమ్లోకి వచ్చేసరికి ప్లాన్ అంతా అప్సెట్ అయింది అనగానే చూడండి ఇప్పుడు నాకు రావాలన్న మూడు లేదు, ఇక్కడ మీటింగ్ అయిపోతే ఎంత త్వరగా మన ఇంటికి చేరుకుందామా అనిపిస్తుంది అనగానే అదేంటి తులసి అలా అంటున్నావు, అక్కడ అందరూ బాగానే ఉన్నారు కదా అనగానే అత్తయ్య గారికి టీ ఇక కాలు మీద పట్టడంతో కాలిపోయిందంట, చాలా బాధపడుతున్నారు అనగానే అవునా అని చెప్పి ఇక నందు కూడా బాధపడుతూ ఉంటారు. చా ఎప్పుడు నేను నా కోసం అలాగే లాస్య ఫోన్ లిఫ్ట్ చేయడమే కానీ ఒక్కరోజు కూడా ఇక్కడికి వచ్చాక అమ్మ నాన్నకి ఫోన్ చేయలేదు. తులసి మాత్రం అన్నీ గుర్తుపెట్టుకొని వాళ్ళని కేర్గా చూసుకుంటూ ఉంటుంది. ఎందుకు నేను కన్న కొడుకుని విడాకులు కూడా తులసికి ఇచ్చేశాను, నాకెందుకు ఈ కష్టమని తులసి ఎప్పుడూ అనుకోదు, ఇంటి కోసమే ఆలోచిస్తుంది. ఇక తన పిల్లలు నా పిల్లలు ఒకటైనా సరే ఎప్పుడు కనుక తను పిల్లల కోసమే ఆలోచిస్తుంది. నేనే తులసిని తప్పుగా అర్థం చేసుకుంటున్నానా, తులసిని అర్థం చేసుకునే లోపు ఈ లోపు లాస్య నా జీవితంలోకి వచ్చిందా అని చెప్పి ఇక ఆలోచిస్తూ నేను మాట్లాడతాను తులసి అనగానే ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా, 12 అయింది, రేపు మార్నింగే అత్తయ్యని మామయ్యని ఒక్కసారి మాట్లాడండి, ఎలాగో మీటింగ్ అయిపోయాక ఒక్క గంట కూడా ఇక్కడ ఉండద్దు, ఎందుకంటే నేను ఎప్పుడు అత్తయ్య మామయ్యని వదిలి రాలేదు అని చెప్పి అంటుంది తులసి. ఇక ఇది ఇలా ఉండగా లాస్య గాఢంగా నిద్రపోతూ ఉంటుంది. నిద్రపోతున్న లాస్యకి నిజంగా తన జీవితంలో పీడకల లాంటి కలే వస్తుంది. నందు ఇక తులసికి దగ్గరయ్యి తన విషయంలో
చాలా బాధపడుతున్నట్టు ఇక తనకి కల వస్తుంది. ఫోన్ కూడా కట్ చేయడంతో ఇక కల కంటూనే ఉంటుంది. తులసి, నిజంగా నువ్వు నా జీవితంలోకి వచ్చిన దేవతవి, కానీ అదిగో ఆ మాయ లేడీ లాంటి ఆ లాస్య వలన నేను నా జీవితాన్నే కోల్పోయాను. బంగారం లాంటి నిన్ను వదులుకున్నాను. ఎందుకు ఎందుకు తన మాయలో చిక్కుకుపోయాను. నన్ను ఖచ్చితంగా లాస్య విషకూరల నుండి తప్పించాల్సిన బాధ్యత నీదే. నిజంగా నీ గురించి తెలుసుకున్నాను అని చెప్పి ఇక నందు ఇక తులసికి రిక్వెస్ట్ చేస్తున్నట్టు కలగంటుంది లాస్య. ఒక్కసారిగా అరుచుకుంటూ పైకి లేస్తుంది. ఏంటి నందు, నేను అనుకున్నట్టే తులసికి దగ్గరైపోయారా? ఎందుకంటే తులసి నన్ను ఓడించాలనే కదా ఇదంతా చేస్తుంది. ఇక తులసి మంచితనం తెలుసుకునే అవకాశం వచ్చింది. ఈ ఇంట్లో నన్ను ఖచ్చితంగా గెంటేస్తాడు గెంటేస్తాడు అని చెప్పి అనుకుంటూనే ఇక చుట్టుపక్కల చూస్తుంది. అది రాత్రి రావడంతో కళ అనుకుంటుంది. ఇక పైకి లేగుస్తుంది ఇక లాస్య. ఇప్పుడు నాకు వచ్చింది కళ, మరి ఇదే నిజం ఖచ్చితంగా అవుతుందేమో. ఎందుకంటే నందు ఈ మధ్యన నా మాట అస్సలు వినట్లేదు. నాకు ఇష్టం లేని పని చేస్తున్నాడు. ఎప్పుడు బిజినెస్ అంటూనే నా వైపు తిరిగే నందు ఇప్పుడు నేను లేకపోయినా సరే మీటింగ్ కోసం తులసితో చెట్టా పట్టాలేసుకున్నారు. ఒకే రూమ్లో ఉన్నారు. తులసి ఎలాగైనా తన మాజీ భార్య, తన కుటుంబం కోసం ఇక తను కష్టపడుతుందని ఇక దీనికి ఎప్పుడు నిండో ఒక మంచి ఒపీనియన్. ఇప్పుడు తులసిని అర్థం చేసుకుని ఒకటైపోయి నేనేంటో అన్నది నందుకి ఇక అర్థమైందా అని చెప్పి ఇక రాత్రంతా నిద్ర లేకుండా నందు కోసమే ఆలోచిస్తూ ఉంటుంది లాస్య. తెల్లగా తెల్లవారుతుంది. ఇక శృతి తన ఇంటి పనులు చేసుకుంటూ ఇక అనసూయమ్మకి సేవలు చేస్తూ ఉంటుంది. అనసూయమ్మ శృతిని చూసి చాలా అంటే చాలా పొంగిపోతూ ఉంటుంది. నిజంగా నా కోడలు బంగారం, అందుగురించే బంగారం లాంటి కోడల్ని తెచ్చుకుంది. నేనే తులసిని అర్థం చేసుకోలేకపోయాను అని చెప్పి పరందామయ్య దగ్గర అంటూ ఉండగానే నాకు చాలా సంతోషంగా ఉంది అనసూయమ్మ. ఎందుకో తెలుసా, నీకు ఎప్పటిండో తులసి గురించి చెప్తూనే ఉన్నాను. కానీ ఆ లాస్య మాటలకి ఆ లాస్య మాయలో నందు పడినట్టే నువ్వు కూడా పడిపోయావు. ఇప్పుడు నీ కళ్ళు అనేవి నీ కంటికి అర్థమైపోయింది కదా. మంచి ఎప్పుడైనా అర్థమవుతుంది, చెడు లేటుగా అర్థమైనా సరే చెడు నుండి దూరంగా జరిగిపోతాం. ఇప్పటికైనా నువ్వు మారినందుకు చాలా సంతోషంగా ఉంది. నా కోడలికి ఈ విషయం తెలిస్తే నిజంగా తనకి ఈ ప్రాజెక్టు వర్క్ కండా నువ్వు మారడమే తనకి కావాలి అనగానే అవునండి అవును, ఈ లాస్య ఏంటో ఏంటో నందుకి నా కొడుక్కి వచ్చి చెప్తాను అనగానే చూడు అనసూయమ్మ, తొందరపడి మనం ఏదైనా చెప్పినా నందుని తీసుకుని వెళ్ళిపోతుంది లాస్య. ఇక తనంటే ఏంటో నందుకే తెలియాలి. ఖచ్చితంగా ఈరోజు నీకు ఎలా తెలిసిందో తనకు కూడా తెలిసే రోజు వస్తుంది అని చెప్పి ఇక అనసూయమ్మకి చెప్తూ ఉంటారు పరందామయ్య. ఇక మీటింగ్కి వెళ్తారు తులసి అలాగే నందు. ఇక తులసి అంటుంది, చూడండి నిజంగా నాకు ఏమీ తెలియదు, ఒప్పుకుంటాను, కానీ మీకు నేను మీకంటే పైకి వెళ్ళాలని ఎప్పుడూ ఆలోచించట్లేదు. మీరు కూడా విజయం సాధించాలని మీ ఫ్యాక్టరీ పై పైకి వెళ్ళాలని కోరుకుంటాను. అంతేగాని మీరు కింద స్థాయికి దిగజారిపోవాలని ఈ తులసి ఎప్పుడూ అనుకోదు. ఎందుకంటే ఎప్పుడైనా భర్త భార్యకి చెప్పాలి, భార్య కూడా తనకి తెలిసింది చెప్పాలి. అదే నా ఆత్మవిశ్వాసం. ఇక మీరు అడ్డు తగిలితే నేను ఏమి చేయలేను. మీకు ఇష్టం లేని పని నేను చేయను. మీరే మొత్తం మాట్లాడండి, నేను నాకు తెలిసినా తెలియకపోయినా చూస్తాను అని చెప్పి అంటుంది. ఇక నందు తన వైపు చూస్తూ ఇక మీటింగ్ దగ్గరికి చేరుకుంటారు. ఇక మీటింగ్లో కూర్చుంటారు తులసి నందు. ఇక నందుని అడుగుతారు, 3 మంత్స్ మీకు ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేస్తాము అన్నారు, మీ ప్లాన్ ఏంటి, అసలు ఎలా చేస్తానన్నారు? అంతకుముందు మీకు 6 మంత్స్ ఉన్నా సరే మీరు ప్రాజెక్ట్ అనేది పూర్తి చేయలేకపోయారు. ఇప్పుడు 3 మంత్స్ తులసి గారు అడిగారు కాబట్టి తన మాట మీద తన కళ్ళల్లో కాన్ఫిడెన్స్ చూసి ఒప్పుకున్నాము. ఇప్పుడు మీరు కరెక్ట్గా 15 డేస్ అయింది మీకు ఈ ప్రాజెక్ట్ వర్క్ 3 మంత్స్ అగ్రిమెంట్ అయ్యి. ఈ 15 డేస్లో మీరు ఎంతవరకు కంప్లీట్ చేశారు, ఎలా అయితే కంప్లీట్ అవుతుంది అన్నది మీరు తెలియజేయండి అని చెప్పి అడుగుతారు మీటింగ్లో. ఇక నందు తన ప్లాన్ అంతా చెప్తారు. అందరూ చప్పట్లు కొడతారు, వెరీ గుడ్ నందు గారు. ఎందుకంటే అంతకుముందు నందు గారు వేరు, ఇప్పుడు నందు గారు వేరు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ వర్క్ పూర్తయిపోతే మీకు ఇలాంటి ప్రాజెక్ట్ వర్క్స్, ఇంతకంటే పెద్ద ప్రాజెక్ట్ వర్క్స్ మీకు సొంతం అవుతాయి. కానీ ఇది 3 మంత్స్లో మీరు కంప్లీట్ చేసి ఇస్తేనే, ఎట్టి పరిస్థితిలో కూడా మీరు కంప్లీట్ చేయకపోతే 2 కోట్లు కాదు, ఇక ఆ 2 కోట్లు పెనాల్టీతో పాటు మీకు ఎటువంటి ప్రాజెక్టు వర్క్ అనేది ఈ కంపెనీ నుండి మీకు రాదు అని చెప్తారు ఇక అక్కడున్న ఆఫీసర్స్. ఇక తులసి మాట్లాడకపోయేసరికి, మేడం మీరెందుకు మాట్లాడట్లేదు, పక్కన మిమ్మల్ని తీసుకొచ్చిందే అనగానే, చూడండి తనకి అన్నీ తెలుసు, నేను తన భార్యని, కానీ ఇప్పుడు అని చెప్పంగానే, చూడండి ఒక మనిషి పక్కన ఉంటే వాళ్ళకి ధైర్యం చెప్పి ముందుకు తోయడమే మనం చేసే కర్తవ్యం. అయితే ఆ పనిలో వాళ్ళు సక్సెస్ ఎంతగా మన మాట విని అయ్యారన్నదే కావాలి. మీకు ఏదైనా ఉంటే గనక చెప్పండి, నో ప్రాబ్లం అని అంటారు ఆఫీసర్స్. ఇప్పుడు మీరు ఇక్కడ 4 డేస్ అంటే 3 డేస్ నుండి ఉన్నారు, ఇప్పుడు అక్కడ ఎవరు చూస్తున్నారు అని అడుగుతారు ఇక నందుని అక్కడున్న ఆఫీసర్స్. అక్కడ లాస్య, నాతో పాటు తను కూడా ఎంప్లాయ్ కాకపోయినా ఇద్దరం సమానంగా చేస్తాము, నేను లేకపోయినా తను అంతా మేనేజ్ చేసేస్తారు అని చెప్తారు. ఓకే ఇప్పుడు
కంప్లీట్ ఎంతవరకు అయ్యింది, ఎంతవరకు ప్రాజెక్ట్ వర్క్ ఈ 15 డేస్లో ఎంతవరకు అయ్యింది, అసలు ఏం కావాలి అన్నది కొంచెం ఫోన్ చేసి అడుగుతారా అని అంటారు. ఇక అక్కడున్న ఆఫీసర్స్ ఇక లాస్యకి ఫోన్ చేస్తూ ఉంటారు. నందు లాస్య రాత్రంతా నిద్ర లేకపోవడంతో ఇక 10 అయినా సరే పైకి లెగవదు, అలాగే నిద్రపోతూ ఉంటుంది. అటువైపు ఎంప్లాయీస్ కూడా లాస్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు. 2 డేస్ నుండి లాస్య ఇక నందు బెంగళూరు మీటింగ్కి వెళ్ళినప్పటి నుండి తన మనసు ఒకవేళ నందుని ఎక్కడ తులసి మార్చేస్తుందేమో అన్న టెన్షన్స్లో ఇక ప్రాజెక్టు వర్క్ అలాగే ఆఫీస్ వైపే కన్నెత్తి చూడదు లాస్య. ఇక లాస్య ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఏమైంది సార్ అని అడుగుతారు ఆఫీసర్స్. ఇక ఆఫీస్కి కాల్ చేస్తారు నందు. ఇక ఆఫీస్లో ఉన్న మేనేజర్ ఎత్తుతారు, సార్ మీకు ఒకటి తెలుసా, మేమంతా వెయిట్ చేస్తున్నాం, ఎందుకంటే నిన్న గనక లాస్య గారు వస్తే ఖచ్చితంగా ఇక్కడ వరకు వర్క్ అనేది కంప్లీట్ చేశాము, నెక్స్ట్ ఏం చేయాలి అసలు ఏంటి అన్నది అడగాలనుకున్నాము, కానీ తను మాత్రం మేము లేకపోతే పని జరగదా, ఈ ఒక్కరోజు చేసుకోండి అని చెప్పి అన్నారు. మార్నింగ్ వస్తారేమో అంటే ఇప్పుడు 10 o'clock అయింది, రాలేదు అని చెప్పి ఇక అక్కడున్న మేనేజర్ నందుకు చెప్పడంతో ఒక్కసారిగా నందు షాక్ అయిపోతాడు. ఇక లాస్య గురించి అర్థమైపోతుంది, ఏమైంది సార్ అనగానే ఓకే ఓకే అని చెప్పి తనకి హెల్త్ ఇష్యూస్ వలన నిన్న ఇవాళ వెళ్ళలేదంట అనగానే, చూడండి నందు గారు మీతో పాటు సమానం అన్నారు, కనీసం ఫోన్లో అయినా తను ఏదైనా చెప్పాల్సిన ఎంప్లాయీస్కి చెప్పాలి కదా, వాళ్ళు వర్క్ వాళ్ళు ఫినిష్ చేస్తారు, ప్రతి ఒక్క నిమిషం కూడా చాలా వాల్యూ మీకు, ఎందుకంటే 6 మంత్స్ టైం ఇచ్చిన మీరు పూర్తి చేయలేదు, అలా ఇప్పుడు 3 మంత్స్లో 15 డేస్ అయిపోయినాయి, అంటే 2 మంత్స్ నుండి ఇంకో 15 డేసే ఉంటాయి, ఈలోపు మీరు ప్రాజెక్ట్ వర్క్ ఎలా పూర్తి చేస్తారు, ఇక్కడ నుండే ఏదైనా చెప్పాలి అంటే ఖచ్చితంగా చెప్పాల్సింది కదా అని అంటారు. ఇక తులసి అప్పుడు మాటలు మొదలు పెడుతుంది, చూడండి సార్ వర్క్ అనేది ప్రతి నిమిషం వాల్యూనే, కానీ మన ఆరోగ్యం కంటే ఏదో ఎక్కువ కాదు కదా, తన హెల్త్ ఇష్యూస్ బాగోలేదేమో, ఖచ్చితంగా మీరు 3 మంత్స్ అన్నారు, కనీసం వర్కర్లతో ఒక్కరోజు నైటు పగలు వర్క్ చేయించుకున్నా ఖచ్చితంగా 2 నెలల 15 రోజుల కంటే 10 రోజులకే పూర్తయిపోతుంది, అలా కూడా ఆలోచించవచ్చు కదా అని అంటుంది. గ్రేట్ తులసి గారు, నిజంగా మేము అడిగే ప్రతిదానికి మీ దగ్గర సమాధానం ఉంది, ఎందుకంటే చేస్తాను అన్న కాన్ఫిడెన్స్ మీకు ఉంది, కానీ నందు గారిలో అది అనగానే ఆయనే ఇవన్నీ నాకు నేర్పించారు, ఆయన్ని చూస్తేనే నాకు అర్థమవుతుంది అని చెప్తారు. సరే మేడం, ఒకవేళ ఇంకొక రోజు ఉంది కాబట్టి ఇక్కడితో మీటింగ్ అనేది క్లోజ్ అయిపోయింది, మీ వర్క్ మీరు కంప్లీట్ చేస్తారు అన్నప్పుడు ఆ రోజు చేయనప్పుడు మేము నిలదీస్తాం, సరే ఇక మీటింగ్ అయిపోయింది అని చెప్పి ఇక వాళ్ళిద్దరికి ఇక ఇక్కడ వన్ డే ఇంకా మీరు ఉండాలి అంటే ఇంకా ఏదైనా సీనరీస్ అలాగే ఇక్కడ ఉన్న ప్లేసెస్ చూడండి అని చెప్తారు ఇక నందుకి తులసికి. ఇది ఇలా ఉండగా తులసి ఇక మెలకు వచ్చి లెగుస్తుంది, నందు కనీసం 20 టైమ్స్ ఫోన్ చేశారు అంటే నందు ఫోన్ చేశారు అని చెప్పి టైం చూస్తే 11 అవుతుంది, ఏంటి ఇంతగా నిద్రపోయానా అని చెప్పి నందుకి కాల్ చేస్తూ ఉంటుంది. నందు ఫోన్ లిఫ్ట్ చేసి, నీకు ఏమైనా పిచ్చి పట్టిందా, కనీసం ఆఫీస్లో నేను లేనప్పుడు నువ్వు మేనేజ్ చేస్తావు అనుకున్నాను, కానీ నీకంటే తులసినే నయం, కనీసం తులసి అక్కడున్న ఖచ్చితంగా ఈ 2 రోజులు చాలా వర్క్ అనేది ఫినిష్ చేసేది అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఇక నందు, ఇప్పుడైనా అర్థమైందా మీ మీద తన ఫోకస్ అంతా ఉంది, నిజంగా లాస్యలాగా నేను ఆలోచిస్తే ఇప్పుడు నా బ్రతుకు ఇలా ఉండేది కాదేమోనండి అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావు తులసి అని అడుగుతారు. అవును, మీరు నాతో పాటు ఇక్కడికి వచ్చినందుకు ఆవిడ ప్రాజెక్ట్ వర్క్ ఇదంతా మర్చిపోయి మీ పైన అనుమానంతో ప్రతి ఒక్క గంటకి ఫోన్ చేసింది, నిజంగా నేను కూడా అలాగే మీ వెనకాల తిరిగితే ఈరోజు మన ఇద్దరం ఇలా విడివిడిగా ఉండాల్సిన సందర్భమే ఉండేది కాదు అని చెప్తుంది ఇక తులసి. సరే తులసి, అయిపోయిన దానికి నేను ఏమి మాట్లాడను, కానీ ఒకటి మాత్రం నిజం, ఇక్కడ ఏదైనా చూసి వెళ్దాము అనుకుంటున్నాను, ఎందుకంటే నువ్వు కూడా ఎప్పుడు ఆ వంటిల్లో తప్పించి ఎప్పుడు నన్ను అడగలేదు, నేను తీసుకువెళ్ళలేదు, దివ్య కూడా అనింది కదా అని అంటారు. చూడండి మనం అత్తయ్య మామయ్యని వదిలేసి వచ్చేసాము, వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు, ఎప్పుడైనా మళ్ళీ రావాల్సిన టైం వస్తే ఖచ్చితంగా వద్దాము, ఇప్పుడు ఈ ఒక్కరోజు మన ఇంటికి మనం వెళ్ళిపోదాం అని చెప్తుంది తులసి. ఇక ఫ్లైట్లో ఇంటికి చేరుకుంటారు నందు అలాగే తులసి. ఇక అందరూ కలిసిమెలిసి భోజనం చేస్తూ ఉంటారు. ఇక అనసూయమ్మకైతే వడ్డిస్తూ ఉంటుంది. కరెక్ట్గా నందు తులసి ఎవరికి ఫోన్ చేయకుండా ఇక మీటింగ్ దగ్గర నుండి ఇంటికి వచ్చేస్తారు. ఇక అందరూ వీళ్ళని చూసి ఒక్కసారిగా మామ్ డాడీ వచ్చేశారు అని చెప్పి దివ్య పరుగు పరుగున వస్తుంది. ఇక లాస్ట్ అయితే ఆ రోజు కూడా వెళ్ళకపోయేసరికి ఇక నందు వచ్చేసావా అనగానే నందు తన వైపు కూడా చూడకుండా మాట్లాడకుండా అలాగే కోపంగా చూస్తారు. అమ్మా ఎలా ఉంది, నీ కాళ్ళకి ఇప్పుడు బాగానే ఉందా అనగానే బాగుందిరా, ఇదిగో శృతి అన్ని దగ్గరుండి చూసింది, నిజంగా తులసి శృతిని కోడలుగా ఎందుకు చూసుకుందో నాకు అర్థమైంది అనగానే అత్తయ్యలో ఏంటి ఇంత మార్పు, ఎందుకంటే శృతి అన్నా నేనన్నా అత్తయ్యకి అస్సలు గిట్టదు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ప్రయాణం బాగా జరిగిందా తులసి అని అడుగుతుంది. ఇక అనసూయమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. లాస్య ఇదేంటి తులసికి ఇంత బాగా అడుగుతుంది, అంటే రాత్రి కాలు కాలింది కదా, నేను పట్టించుకుపోయేసరికి ఇలా తయారైందనమాట, ఒకే
ఒక్కటి చాలు ఈ ముసలిది మళ్ళీ నా వైపు తిప్పుకోవడానికి అని చెప్పి, ఎంతైతే ఏ నందు రా నందు అని చెప్పి చేయి పట్టుకోగానే, వదులు లాస్య చేయి వదులు, నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఇదిగో అమ్మకి ఒంట్లో బాగాలేదని వచ్చేశాను. తులసి నీవు ఈరోజు రెస్ట్ తీసుకోవాలంటే ఉండు, నేను ఆఫీస్కి వెళ్తాను అని చెప్పి గబగబా రెడీ అయ్యి వెళ్ళిపోతూ ఉంటే, ఇక ఆంటీ ఇంట్లో వర్క్ అంతా అయిపోయింది, ఒకవేళ వెళ్తే అంకుల్తో కలిపి మీరు కూడా వెళ్ళండి అని చెప్తుంది శృతి. ఇక అనసూయమ్మ, అవును తులసి, నువ్వు వాడి పక్కన ఉంటేనే వాడు గెలుపు అనేది మొదలవుతుంది, నువ్వు ఎప్పుడు విడిపోయావో అప్పుడే వాడి పతనం అనేది, వాడి మనశ్శాంతి అనేది కోల్పోయింది, నువ్వు వాడి పక్కనే ఉండాలమ్మా అనగానే ఇక ఒక్కసారిగా తులసి అనేది షాక్ అయిపోతుంది. ఇక వాళ్ళ అత్తగారిలో అంత మార్పు ఎలా వచ్చిందా అన్నది తనకే అర్థం కాదు. ఒక్కసారిగా అనసూయమ్మని వచ్చి హత్తుకుంటుంది తులసి. అత్తయ్య, నిజంగా అమ్మైనా అత్తయ్య అయినా మీరే అనుకున్నాను, కానీ మీరు నన్ను అర్థం చేసుకున్నారు, నాకు నిజంగా దీనికంటే సంతోషకరమైంది ఏమి ఉండదేమో అని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళ అత్తయ్యని కౌగిలించుకొని ఇక కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి తులసికి. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్.